టీడీపీ జనసేన నేతల ఫైటింగ్ రెండో జాబితా విడుదలైతే చూడాలి. తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిలో పోటీ చేయబోయే అభ్యర్థుల రెండవ జాబితా విడుదలైతే చూడాలి. తమ్ముళ్ల వీరంగాలు మొదటి జాబితా విడుదల చేసి చాలా రోజులైనా ఇప్పటి వరకు రెండో జాబితాను చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ విడుదల చేయలేకపోయారు. మొదటి జాబితా విడుదలతోనే రెండు పార్టీల్లో నానా గొడవలు అవుతున్నాయి. వాటిని సర్దుబాటు చేయలేక ఇద్దరు అధినేతలు నానా అవస్థలు పడుతున్నారు. వైసీపీ 8 జాబితాలను విడుదల చేసినప్పుడు టికెట్లు దక్కని ఎమ్మెల్యేల్లో కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. దాదాపు 24 మందికి టికెట్లు దక్కకపోతే అందులో పార్టీ మారింది 6 ఎమ్మెల్యేలు మాత్రమే. మిగిలిన వారిలో 2 అప్పట్లో కోపంతో మాట్లాడినా తర్వాత జగన్మోహన్ రెడ్డికి సారీ చెప్పుకుని పార్టీలో కంటిన్యూ అవుతున్నారు. అలాగే నియోజకవర్గాలు మారిన ఎమ్మెల్యేలు 2 అసంతృప్తి వ్యక్తం చేసినా మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం మాత్రమే టీడీపీలో చేరారు. మొత్తం మీద టికెట్లు దక్కని వారిని, నియోజకవర్గాలు మారిన వారిని జగన్ పైకి రెచ్చగొట్టేందుకు చంద్రబాబు అండుకో ఎల్లో మీడియా ఎంత ప్రయత్నించినా పెద్దగా సక్సెస్ దొరకలేదు. అదే సమయంలో చంద్రబాబు పవన్ విడుదల చేసిన ఒక్క జాబితాకే నేతల ఆగ్రహాన్ని తట్టుకోలేక చంద్రబాబు పవన్ తల్లకిందులైపోతున్నారు. గోరంట్ల బొచ్చయ్య చౌదరి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బొడ్డు వెంకటరమణ చౌదరి, ఎర్రపతనేని శ్రీనివాసరావు, దేవినేని ఉమ, బండారు శ్రీనివాసమూర్తి, గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావు, గౌతు శిరీష లాంటి సుమారు 30 మందికి టికెట్లు దక్కేది అనుమానమే. దాంతో వాళ్ళ ఆగ్రహాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. అనంతపురం జిల్లాలో 4 నియోజకవర్గాలలో అభ్యర్థులను మార్చాల్సిందే అని తమ్ముళ్ళు గోలగోల చేస్తున్నారు. పార్టీ ఆఫీసుల మీదకు దాడులు చేశారు. చంద్రబాబు లోకేష్ కటౌట్లను తగలబెట్టేశారు. తమ్ముళ్ళ ఆగ్రహం దెబ్బకు చంద్రబాబు లోకేష్ ఫోన్లో కూడా దొరకడం లేదు. జనసేన అభ్యర్థులను ప్రకటించిన 5 3 నియోజకవర్గాలలో గోలగోల జరుగుతోంది. చంద్రబాబు ప్రకటించాల్సిన 57 నియోజకవర్గాలు, పవన్ ప్రకటించాల్సిన 19 నియోజకవర్గాలను కూడా ప్రకటిస్తే అప్పుడు మొదలవుతుంది అసలు సినిమా. మధ్యలో పొత్తులో బీజేపీ కూడా చేరితే వీళ్ల పని అంతే సంగతులు. వైసీపీలో లుకలకలు, తిరుగుబాట్లు, ఆగ్రహాలు, మంటలు అని ఎల్లో మీడియా కథనాలు రాయడం కాదు. టీడీపీ, జనసేన, బీజేపీలో ఏం జరుగుతుందో రాస్తే భలేగుంటుంది.